కొంతమందికి ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఉంటాయంటే అరే ఇది హీరో మెటీరియల్ కాదు అని డైరెక్ట్గా అన్న వాళ్ళు ఉంటారు లేదంటే ఎక్కడైనా వినపడుతుంది అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా హట్ అవుతారు అవును అది నేను లహరి లహరి షూటింగ్ చేసినప్పుడు అప్పుడు చౌదరి గారు ఫ్రెండ్స్ వచ్చి రెండు మూడు సార్లు ఎట్లాంటి అంటే నా ముందు చెప్ అప్పుడు వాళ్ళకి తెలియదు నాకు తెలుగు తెలుసు తెలుగు ఓన్లీ క్లాసెస్ విన్నారు చౌదరి గారికి వాళ్ళు తెలుగులో అప్పుడు అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ అబ్బాయి దొరికాడు మీకు ముంబైలో ఇట్లాంటి ఎన్ని అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా 100% సో బట్ కంటిన్యూ చేయాలి అప్పుడు డౌట్ వస్తుంది అంటే నేను రైట్ ఫీల్డ్లో లేనా అనే ఒక డౌట్ వస్తుంది వాళ్ళు అట్లాంటి నాకు సార్ ఫస్ట్ డే నుంచి నేను 100% సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవుతాను ఆ డౌట్తో అస్సలు లేదు ఎక్కడా సక్సెస్ అవుతాను రైటర్గా కానీ డైరెక్టర్గా తెలియదు కానీ డెఫినెట్లీ అలా అన్నప్పుడు చౌదరి గారి ఫ్రెండ్స్ చౌదరి గారు ఏమన్నారు తనేమన్నాడు అంటే నీకు బాంబే వెళ్ళి తెచ్చుకోవాలా ఇలాంటి చౌదరి గారు నా దగ్గర వచ్చినప్పుడు అయింది ఒక స్టైల్ షార్ట్ ముందు వచ్చిన నువ్వు కమల్ హాసన్ నువ్వు అమీర్ ఖాన్ నువ్వు సల్మాన్ ఖాన్ వాళ్ళు కంటే బెటర్ మర్చిపోకండి ఇలా మోటివేట్ చేస్తా అప్పుడు ఇంకా లోపలికి వచ్చేస్తారు అందరూ సో తర్వాత కోపం వచ్చినప్పుడు కూడా ఆయన విభత్సంగా తిట్టినేవాళ్ళు మిమ్మల్ని ఏమని పిలుస్తాడు నాకు అంటే ఆయన మూడ్ ఉంది ఆయన మూడ్ని రెగ్యులర్గా ఎలా పిలుస్తాడు అది అది